ఈ మధ్యలో మన కేసీఆర్ వచ్చి ఆయన చేసినవి కూడా బాగానే ఉన్నాయి. బాగా లేవు అన్నట్టు ఏం లేవు. మనం వినియోగించుకుంటలేము పబ్లిక్. ఇలా నువ్వు బిర్యానీ పెడితే నీ దిక్కే వస్తా, కారం పెడితే రాను, బిర్యానీ అన్నం పెడితే నీ దిక్కు వస్తా, ఎల్లిపాయ కారం పెడితే అంటే వస్తానా రావు రాను. అంతే ఉన్నది ముచ్చట ప్రజల్ది. మరి ఇంత బిర్యానీ ఎవరు పెడతారు, కారం ఎవరు పెడతారు? బిర్యానీ కేసీఆర్ పెడుతుండు. ఓకే, కేసీఆర్ పెడుతుండు. పింఛన్లు అని ఇదని అదని పబ్లిక్ నాకట్టుకుంటారు. ఓకే, మీరు ఎవరేమైతే మాకేం పని చెప్పు. నాకు ఇప్పుడు కడుపు నిండింది లెక్క. కొడుకులు తల్లులను సాధన వాళ్ళు, తనులను సాధన వాళ్ళు మస్తున్నారు. 2000 పింఛన్ ఇచ్చే వరకు కేసీఆర్ మంచోడు. ఇంద్రమ్మ ఇప్పుడు ఇండ్లు ఇచ్చే వరకు ఇంద్రమ్మ మంచిది. అదే ముచ్చట్లు జరుగుతున్నాయి ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు మరి కేసీఆర్ వస్తే మంచిదని అనుకుంటున్నావా? నీ అభిప్రాయం ఎట్లుంది? కాంగ్రెస్ వస్తే మంచిది అనుకుంటున్నావా? ఇప్పుడు రెండిట్లలో ఏది వచ్చినా పర్వాలేదు, రెండిట్లలో ఏది పర్వాలేదు. వాడు బిడ్డ, వీడు కొడుకు. అట్లా వచ్చింది అయితే. వాడు బిడ్డ, వీడు కొడుకు, అట్లా ఏం లేదు. న్యాయంగా చేసేటోళ్ళు అయితే ఎవ్వరు లేరు. మీ పొక్క కిందకి ఏదో వాడు కుట్టూరు అంతే. మా దిక్కైతే ఎవరు చేస్తలేరు. మాకు ఎవరు ఏం చేస్తారు, ఎవరు చేస్తలేరు. అందుకు ఎవడు 10 రూపాయలు ఇస్తే అందుకే పోతున్నాం. అది ముచ్చట ఉన్నది మాకు. మళ్ళీ ఏ పార్టీ వచ్చేటట్టు అనిపిస్తుంది అన్న? మళ్ళా ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఊపు రాష్ట్రం అంతటా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ వస్తుందని భావిస్తున్నాం అంతా. అంటే బీఆర్ఎస్ రాదని ఎందుకు అనిపిస్తుంది అంత ఖచ్చితంగా? బీఆర్ఎస్ రాదు అని ఎందుకు అంటున్నాం అంటే ఇప్పుడు కొన్ని పథకాలలో విఫలమైపోయింది. ఎందుకంటే 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి కానించి కావచ్చు, కేజీ నుంచి పీజీ విద్య కావచ్చు, ఇట్లాంటి ఎన్నో విధాలుగా గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు మనం చూసుకున్నట్టయితే, మనం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కూడా మొన్న మనం 2 బ్యారేజ్లు కూడా కుంగిపోయినాయి. ఆ విధంగా అన్ని విధాలుగా కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా ఎన్నో అవకతవకలు జరిగినాయని కూడా మనం చూస్తూ ఉన్నాం. అట్లా చెప్పుకుంటా పోతే దళితుల 3 ఎకరాలు ఏదైతే ఇస్తానడో ఇవ్వకపోక, అట్లనే మా ఊళ్ళో ఉన్నటువంటి దళితులకు 3 ఎకరాలు కాకుండా వాళ్ళ ఉన్న పొలాలు గుంజుకొని 300 గజాలు ఏవైతే ఇచ్చినారో అట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని ఆశిస్తున్నాం మేము. అయితే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా తెలంగాణలో, 30 తారీఖు కన్ఫర్మ్ అయిపోయింది కదా, ఏది వచ్చేటట్టు అనిపిస్తుంది? యాజ్ పర్ సిటీ ప్రకారం అయితే తెలంగాణ టీఆర్ఎస్ వస్తుందని నా ఒపీనియన్. అంటే సిటీ డెవలప్మెంట్ బాగుంది కాబట్టి. ఓకే, ఓన్లీ సిటీ పరంగా అయితే టీఆర్ఎస్ వస్తుంది, మొత్తం రాష్ట్ర పరంగా చూస్తే ఎట్లుంది? అంటే వ్యవసాయం నాకు తెలియదు కదా, నేను సిటీలో ఉండే మూవ్మెంట్ నేను చూస్తున్నా కాబట్టి డెవలప్మెంట్, ఫ్లైఓవర్స్ అయినా, కంట్రోలింగ్ ఆఫ్ ట్రాఫిక్ అయినా, సాఫ్ట్వేర్ అయినా సరే ఓకే బాగుందని అనుకుంటున్నా. ఓకే, ఏదొస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది? ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చి మళ్ళీ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు వెయిటింగ్లో మనీని కబ్జా చేసే కంటే టీఆర్ఎస్ రాయడమే బెటర్ ఏమో అనుకుంటున్నా. ఓకే, సరే సిటీ పరంగా మీకు రోడ్లు, ఫ్లైఓవర్లు పడ్డాయని అనిపిస్తుంది అంటారు. ఊర్లలో అయినా సరే రైతు బంధు ఇస్తున్న పేద ప్రజలకు పెట్టుబడి పెట్టుకోవడానికి రైతు బంధు ఇస్తున్న ఆదుకుంటున్నా అంటుండు కదా, మీకు ఏమైనా పొలం ఉందా, రైతు బంధు ఏమైనా వస్తుందని? మాకు ఇప్పుడు నేను యాక్చువల్లీ సిటీలో ఉంటున్నా కాబట్టి మాకు పొలం ఉందా సరే రైతు బంధు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అందరికి. కానీ కొంతమంది ఒపీనియన్ ఇప్పుడు ఎకర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది, వాళ్ళకి ఏం యూజ్ లేదు కదా అనేది కదా, అనేది 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది కదా అనేది వీళ్ళ ఒపీనియన్ కదా. ఇప్పుడు రీఎంబర్స్మెంట్ నేను చదువుకునేటప్పుడు 2007-09 రీఎంబర్స్మెంట్ వచ్చింది, 1-2 కోట్ల ఆస్పత్రులకు కూడా వచ్చింది, 1 లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకి కూడా వచ్చింది ఇన్కమ్ సర్టిఫికేట్. కొన్నిసార్లు మంచి జరిగేటప్పుడు చెడు కూడా కంపల్సరీ జరిగింది కాబట్టి అదేం పెద్ద ఇష్యూ కాదనుకుంటున్నా. ఇప్పుడు ఒకటి, కాంగ్రెస్ వస్తే బాగుంటుందా నీ ఒపీనియన్ పర్సనల్గా, బీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుందా? టీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుందా? ఎందుకు నిరుద్యోగులకు అన్యాయం చేసినా అంటారు కదా కేసీఆర్, మరి కేఆర్ మన కేసీఆర్ వస్తే బాగుంటుందని ఎందుకు అనిపిస్తుంది? అంటే కేసీఆర్ అంటే మాదిక అయితే ఇదే అన్న, టీఆర్ఎస్ వేసాము ఎందుకంటే మల్లె రంగారెడ్డికి వేయం మేము, మొత్తం ఇప్పటి నుంచో భూములు గీములు గుంజుకోవడం ఎట్లే సమానం మేము, మళ్ళీ వేయమ్మా. నిజమేనా అది గుంజుకోవడం? అది నిజమేనా? కబ్జా చేసి మీ గుంజుకోమన్నారా అన్నది? ఓకే, అట్లా అని చెప్పి మళ్ళీ వేయము. ఇక్కడ ప్రజలు ఎందుకు ఒక్కుంటారు మరి ఆయన అట్లా కబ్జా చేస్తుంటే? ఇప్పుడు ఇంత ఎందుకు 2 లక్షల మంది ఎదిరించలేరా? అందరూ ఒక్కుంటారు, ఏం చేస్తాం మళ్ళా ఏమి చేయలేదు. ఇప్పుడు ఇప్పుడు మరి ఈసారి మంచిరెడ్డి కిషన్ రెడ్డికి మల్లెడ్డి రంగారెడ్డికి పోటా పోటీ నడుస్తుంది, తగ్గ పోరు నడుస్తుంది, ఎవరు వచ్చేటట్టు అనిపిస్తుంది?
మంత్రికి 100 వస్తాం అంతేనా? ఏమైనా రౌడీ రాజకీయం చేస్తుండే వాళ్ళ కొడుకుతోటి మొత్తం దాడులు చేస్తున్నా అని చెప్పేసి కూడా వినబడుతుంది. ఏదన్నా ఈ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు పోయారు కాబట్టి వాళ్ళ వీళ్ళు కొట్టిరేమో వీళ్ళు అక్కడ వాళ్ళు కొట్టిరేమో ఎవరు తెలుసా అన్న మళ్ళా. ఓకే ఇదంతా ఒక ప్లానింగ్ స్కెచ్ అంటా? స్కెచ్ గిచ్చి ఏమి ఉండదు అన్న, అక్కడ వాళ్ళు వాళ్ళని కొట్టో వీళ్ళు ఉండి కొట్లాట వేసుకోవచ్చు మళ్ళీ ఊని గెలుచు తెలియదు కండ మీద కప్పుకొని రాసిరేస్తే వాడు అవతలవాడు అయిపోతాడు మళ్ళీ అంతే. ఏ పార్టీ వచ్చేటట్టు అనిపిస్తుంది ఇప్పుడు? ఈడ రెండు పార్టీలు తగ్గపోరు సార్, కాంగ్రెస్ టీఆర్ఎస్. ఇక బీజేపీ అయితే నామోదం ఉంది, అంటే క్యాడర్ ఉంది కానీ వ్యక్తి అంత బలంగా లేదు. ఈ రెండింటిలో ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు రెండు సార్లు వచ్చి ఉండి 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఏమైనా అభివృద్ధి చేసినట్టు అనిపిస్తుందా? అభివృద్ధి అంటే జరిగింది మామూలు, కానీ ఒక పలమార్కి ఇస్తారని తేలి అలా ఫీల్ అయిపోయింది. ఓకే అది మాత్రం ఫీల్. కొత్తపేట ఇక్కడ షిఫ్ట్ చేసాడు కదా మేము, అక్కడ రెగ్యులేషన్ అక్కడనే విడు ఆయన అక్కడనే విడు అటే పోయింది అటే పోయింది. ఇప్పుడు ఇంకోటి ఊర్లలో కూడా పొలాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇస్తున్నా, రైతును ఆదుకుంటున్నా అంటున్నావు, ఎకరానికి 5,000 వచ్చి వస్తుంది అయితే వస్తుంది వస్తుంది కానీ దాంతో ప్రయోజనం సబ్సిడీలు ఇవన్నీ అన్నీ పోయినాయి కదా. నాకు రాజశేఖర్ పేరు 150 సబ్సిడీ వచ్చింది డిఫ్ మీద, నేను రైతుని సబ్సిడీ బంద్ అయిపోయింది, టోటల్ బంద అయిపోయింది అది మీ. ఇంకోటి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ విషయంలో ఎట్లా ఉంది, పేద ప్రజలను ఆదుకుంటున్నా? అసలు ఏడో కట్టి కూడా తెలియదు మొత్తాన్ని, లేవు అసలే లేవు. ఇప్పుడు బంగారు తెలంగాణ చేసినా అన్నాడు కదా, చేసినట్టు అనిపిస్తుందా? తెలంగాణ లేదు బతుకు తెలంగాణ లేదు బతుకు బంగారు తెలంగాణ ఏడు సార్. ఇప్పుడు ఇంకోటి రేవంత్ రెడ్డి అంటున్నాడు ముఖ్యంగా కుటుంబ పాలన చేసుకుంటుండు అని చెప్పేసి అంటుండు. ఇక కుటుంబ పాలన అంటే ఇక కుటుంబ పాలన అది కూడా కుటుంబ పాలన అవుతుంది కదా, ఏదో వచ్చినా పడ ఎలా మంచి చేయాలి కానీ కుటుంబ పాలన ఆ పాలన ఈ పాలన అయితే పబ్లిక్ అయితే చూతాది కాదు కానీ ఒకసారి పోయి గెలిచి ఇంకోసారి వేసారు, ఈసారి కూడా ఆయనకి వేస్తారు మళ్ళీ కన్ఫామ్గా వస్తుంది అయితే టీఆర్ఎస్. ఇంకొకటి ఏంటంటే జరిగి ఇది ఒకటి బాగా వినబడుతుంది కానీ నిరుద్యోగులకు జర పిల్లలకు స్టూడెంట్స్కి ఇబ్బంది కలిగింది. ఉద్యోగాలు అంటే ఎన్ని 100 మందికి 100 మంది ఉద్యోగులు ఉంటాయా? ఓకే 100 మందిలే అన్నప్పుడు ఒక 70 మంది 60 మంది కానీ ఇస్తారు. ఓకే మిగతా అన్ని కావాలండి అయితే పనులు కావు. కాంగ్రెస్ రాగానే అందరికి ఇస్తా అంటారు వాళ్ళు అంటారు అదే. ఓ 100,000 ఉద్యోగాలని ఇప్పుడు రాంగ్ మొత్తం ఇచ్చేస్తా అంటారు అంటే నెరవేరుస్తారంట వాళ్ళు వస్తే అన్ని చేస్తారు చూద్దాం ఎంత వాటి చేస్తారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో కూడా జరగదు కదా, ఒక్కటి కూడా పేద ప్రజలకు కాకుండా ఉన్న వాళ్ళకే మల్ల వస్తుంది ఇండ్లు అని చెప్పి వినబడుతుంది కదా. కొందరు ఎట్లుంటారంటే ఇప్పుడు ఇప్పుడు మన పార్టీ ఇస్తారు కొందరు ఇప్పి కొందరికి ఇప్పిస్తారు ఈ 10 ఇక్కడ ఇప్పించి 2 అక్కడ ఇప్పిస్తారు వేరే పార్టీలో. ఓకే అది కూడా కరెక్ట్నా కాదా? రైతు బంధు విషయం ఎట్లా మీకు ఏమైనా పొలం ఉందా? రైతు బంధు వస్తుంది వస్తుంది. ఇంకోటి ఏంటంటే రైతు బంధు కూడా సరే రైతును ఆదుకుంటున్నా అంటుండు, కాకపోతే 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇస్తుండు కదా, అది ఒకటి రాగానే అంటారు. ఇంకోటి కొత్త ఏం నేర్చింది సార్ ఎప్పుడు అన్నే మాట, ఇప్పుడు కేసీఆర్ ఇంటికి ఇస్తారు ఆ పైసలు రైతు బంధు అంటే ఇద్దరు ముందుకు ఎందుకు వెళ్ళాం అన్న అందరు ఇచ్చారు అందరు ఇయ్యలే కాంగ్రెస్ ఇచ్చారు అప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఇచ్చారు నరేంద్ర మోడీ కేసీఆర్ చూసి నరేంద్ర మోడీ ఇచ్చారు అట్టకి. ఓకే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు కదా రైతు బంధు అని అంటారు. అప్పుడు అన్నీ ఎందుకు ఇప్పుడు అంటారు అది ఆయన దగ్గర ఇస్తున్నా ఏ ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా 10,000 ఇచ్చినా కేసీఆర్ ఇంటికి ఇస్తారు మన పైసలు మనకి ఇస్తున్నా అంటే అప్పటి నుంచి మన పైసలు మనకే ఇస్తారు. ఏ పార్టీ అయినా కదా చేస్తారు, పార్టీ కదా చేస్తారు. తింటారు అంటే నువ్వు తింటానికి వచ్చిన రాజకీయం తక్కువ నువ్వు మొత్తం పెడతానికి రాలేదా 10 మనకి పెట్టి వారు 26 తింటాడు ఇంకా అంతే. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుంది అనిపిస్తుంది బంగారు తెలంగాణ అయినట్టు అనిపిస్తుంది అయితే అయితే బంగారు తెలంగాణ అయితే అది ఇంకా పోతున్న కొద్దిగా అవుతున్నాడు మొత్తం ఒకటే.